పచ్చి తాగుబోతాడు. సారాయి దుకాణం కనిపిస్తే చాలు, వెంటనే పడిపడి తాగేసేవాడు. అటువంటి వాడు కాస్త మార్పు చెందాడు, రక్షించబడ్డాడు. అలా రక్షించబడిన తరువాత ఆ మార్గం గుండా వెళుతుంటే అతను గతంలో పడిపడి తాగినటువంటి సారాయి దుకాణం కనిపించింది. అక్కడ ఏముందో తెలుసా, ఒక బాటిల్ తాగితే ఒక బాటిల్ ఫ్రీ. వీడికి ఎంత బాధ అనిపించిందంటే, పోరివారి దుర్మార్గుడు, నేను తాగుబోతుగా ఉన్నప్పుడు ఈ ఆఫర్లు పెట్టలా, ఇప్పుడు మార్పు చెందిన తర్వాత ఇదేం ఆఫరు, ఒక బాటిల్ తాగితే ఒక బాటిల్ ఫ్రీ అంట అనేసరికి పాపం వాడికి పళ్ళు జూమని లాగినాయి. ఏం చేయాలి, సైతాన్ అంటున్నాడు ఈ ఆఫర్లు మళ్ళీ రావు, ఏదో ఒకసారే కదా ట్రై చేయం పర్వాలా అని చెప్పి శోధిస్తూ ఉన్నాడు. మరొక వైపు చల్లని మజ్జిగ ఇక్కడ లభించును అని ఉంది. ఏం చేశాడో తెలుసా, గబగబా వెళ్ళి 2 లేక 3 గ్లాసుల మజ్జిగ తాగేశాడు. ఇప్పుడు పొట్టం దేవని చెప్పండి, ఫుల్గా నిండిపోయింది. పొట్ట ఫుల్గా నిండిపోయేసరికి ఇప్పుడు సారాయి దుకాణం వైపు చూశాడు. ఒక బాటిల్ తాగితే ఇంకో బాటిల్ ఫ్రీ చూశాడు, కానీ తాగడానికి ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఖాళీ లేదు. కాబట్టి ఏమైంది, ఇంకేం తాగుతాం, 3 గ్లాసులు మజ్జిగ తాగాం, ఇంకా తాగే ప్రసక్తి లేనే లేదు. అంటే అర్థం తెలుసా, ఇది నిండిపోయింది కాబట్టి ఇక మరలా పాపిస్తు లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. అలాగే నీ హృదయము వాక్యముతో నింపబడితే, నీ హృదయము దేవుని సన్నిధి చేత నింపబడితే పాపము లోనికి ప్రవేశించే అవకాశము ఉండనే ఉండదు. ఒకరోజు సైతాన్ వచ్చి శోధిస్తూ ఒక యవనస్తురాల్ని శోధిస్తూ ఉన్నాడట, హృదయం అనేటటువంటి తలుపు దగ్గర తడుతున్నాడట. అలా హృదయం దగ్గర తలుపు దగ్గర తడుతున్నప్పుడు ఆ యవనస్తురాలు అందట, ప్రభువా ఎవరో వచ్చి హృదయం అనే తలుపు తడుతున్నారు, వెళ్ళి చూడు ప్రభువా అని అంటే హృదయంలో ఉన్న యేసుక్రీస్తు వచ్చి తలుపు తెరిచాడట. ఎప్పుడైతే యేసుక్రీస్తు తలుపు తెరిచాడో అటువైపు ఉన్న సైతాను, ఏమిటి నువ్వు ఉన్నావా లోపట, ఇక నేనే వస్తాను అని చెప్పి వాడు పారిపోయాడు. కానీ మనం ఏం చేస్తామంటే, సైతాన్ వచ్చి ఆ సినిమా చూడు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఆ పాపం చేయి, ఇలా చేయి, అలా చేయి అన్నప్పుడు సాధారణంగా వెంటనే మనం రియాక్ట్ అవుతాం. అంతేగాని ప్రభువా సైతాన్ వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇక్కడికి వెళ్ళమంటున్నాడు, అది చేయమంటున్నాడు, అతని దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఆ చోటుకి వెళ్ళమంటున్నాడు, దాన్ని తాగమంటున్నాడు, దీన్ని తినమంటున్నాడు, ప్రభువా నువ్వే జవాబివ్వో అని అంటే దేవుడు జవాబు ఇస్తాడు. ఆ సైతాన్ వచ్చి తలుపు తడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, గబగబా వెళ్ళి ఇంత ఆలస్యంగా వచ్చావే. కానీ ఆ సహోదరి అట సైతాన్ వచ్చి హృదయాన్ని శోధిస్తున్నప్పుడు ప్రభువా వెళ్ళి సైతానుకు జవాబు ఇవ్వో అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వెళ్ళి హృదయంలో ఉన్నాడు కనుక తలుపు తెరిచినప్పుడు, ఇంతకుముందు ఈ ఇంట్లో నువ్వుండేవాడివి, అప్పుడు నాకు చోటు లేదు, ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఉంటున్నాను, ఇక నీకు చోటు లేదు. యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నట్లయితే సైతానుకు చోటు ఉండదు. యవనస్తులో ఎలా మీ నడకను మీ పడకను పవిత్రంగా కాపాడుకోవచ్చో తెలుసా, వాక్యాన్ని ధ్యానించటం వల్ల. మధ్య వయసులో ఉన్నవాళ్ళు ఎలా మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలుగురా తెలుసా, వాక్యాన్ని చదవటం వల్ల. మీరు ప్రతిరోజు భోంచేస్తున్నంత మాత్రాన ఒకేసారి మీరు బలంగా తయారవుతారా, లేదు, క్రమంగా 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 బలం పొందుకుంటారు. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు అనుకోండి, వెంటనే మీరు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసేయలేరు, వెంటనే ప్రతి పాపాన్ని జయించేసేయలేరు, ప్రొద్దుట బైబుల్ చదివారు ఆ రోజంతా పౌలులాగా జీవించలేరు. మీరు పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం బలంగా మాంసంతో కూడినటువంటి భోజనం చేశారు, ఆ తర్వాత ఇంకా నన్ను మించిన వాడు ఎవడో లేడని చెప్పి తన్నేస్తారు. ఎందుకని, అలా కాదు, ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ప్రతిరోజు మనం ఆహారాన్ని క్రమంగాను ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నట్లయితే బలం పొందుకుంటాం. అలాగే క్రమంగా వాక్యాన్ని చదువుతూ క్రమంగా ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకున్నట్లయితే మనం బలం పొందుకుంటాం. ఎంత బలం పొందుకుంటాం అంటే సైతాన్ని జయించే అంత బలాన్ని పొందుకుంటాం. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ప్రతిరోజు మనం చేయాల్సింది ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధిలో మోకరించటం, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానించటం అలవాటు చేసుకోండి. 5 గంటల నుంచి 6 గంటల లేదా 9 గంటల నుంచి 10 గంటల లేక 11 నుంచి 10 నుంచి 11
లేకపోతే 4 గంటల నుంచి 5 గంటల ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధిలో కనిపించడానికి అలవాటు చేసుకో. అది నీకు బలాన్ని ఇస్తుంది, సైతాను శోధనను జయించే శక్తిని ఇస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. ఎలా పవిత్రంగా జీవించాలో, సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాటిని సామర్థ్యము కలిగి ఎదుర్కోవాలో మాకు తెలియచేశావు. ఈరోజు నన్ను మమ్మలను ప్రభువు మీ చేతికి అప్పగిస్తున్నా. మేమేమిటో, మా హృదయ స్థితి ఏమిటో సంపూర్ణంగా ఎరిగిన దేవుడవు నీవు. నీకు వ్యతిరేకంగా నీకు ఇష్టం లేని కార్యకలాపాలు మాలో ఉన్నట్లయితే మన్నించు నాయన, క్షమించు ప్రభువ. అరికాలు మొదలుకొన్నడి నెత్తి వరకు నన్ను మమ్ములను నీ రక్తములో కడిగి తండ్రి నీ రాజ్యమును విస్తరింపచేసే ప్రక్రియలో బ్రతికున్నంతకాలం నీకు సాక్షులుగా బ్రతికి భాగ్యము దయచేయమని, ఆశించినట్టుగా జీవించే కృపను మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.